शुक्लां भरधरं विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजान पद्मार्कं गजान महार्निशं अनेकदन्तं भक्तानां एकदन्तोपास्महे ॐ गं गणपतये नमः ॐ श्रीमात्रे नमः ॐ श्रीगुरुभ्यो नमः। ఇప్పుడు మనం వ్యక్తిగత జాతకాలను తెలుసుకుంటుంటామండి, అంటే జనరల్గా మనం గోచార రీత్యా మనం చెప్తూ ఉంటాం. అలా కాకుండా చాలామంది కూడా మన జాతకాలు చూసుకోవాలి అని అనుకుని ఉంటారు. చాలామంది కూడా డేట్ ఆఫ్ బర్త్లు, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్లు అని ఉంటాయి. ఒకవేళ మీరు చూసుకోదలుచుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేస్తే మేము చక్కటి పరిష్కార మార్గాలు చూసిస్తామండి. ఆ జనరల్గా మన లగ్నం, మన జాతకంలోనే లగ్నం బలం ఎలా ఉంది, లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు, ఏం దశలు జరుగుతున్నాయి, ఏమి యోగాలు ఉన్నాయి, నవాంశాలు ఎలా ఉన్నారు, ఇవన్నీ చూసుకుని మనం బ్రహ్మాండంగా తెలుసుకోవచ్చండి. అంటే మన జాతకాలు ఖచ్చితంగా మంచిగా తెలుసుకోవచ్చు, ప్లస్ గోచారం కూడా మనం అనుభవించుకోవచ్చు. సో ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం జనవరి 16 నుంచి జనవరి 31 తారీఖు వరకు కూడా, అంటే 2022 జనవరి 16 నుంచి 31 జనవరి 2022 సంవత్సరం వరకు కూడా, అంటే జనవరి నెలాఖరు వరకు 12 రాసుల వాడికి, అంటే ఏ రాసుల వాడికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఇప్పుడు మనం ధనుర్రాశి గురించి తెలుసుకుందాం. మీ రాశిపతి గురుడు మూడో భవనం ఉండడం, కుజుడు శుక్రుడు కూడా ఉండడం వల్ల యాక్టివ్గా ఉంటారు, తెలివిగా ఉంటారు, అద్భుతంగా ఉంటారు. కానీ కుజుడు కూడా మీ రాశిలో ఉండడం వల్ల, గురుడు కూడా మీ మూడో భావంలో ఉండడం వల్ల ఏమవుతుంటే కొద్దిగా చికాకులు ఉంటాయండి, కొద్దిగా మనస్పర్ధలో కోపము ఉంటుంది. కానీ మీరు చాలా తెలియనివారు, అద్భుతంగా ఉంటారు, సౌఖ్యం ఎక్కువ, సెల్ఫ్ ఐడెంటిటీ, గుర్తింపు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా రెండో భావం చూద్దండి. రెండో భావంలో శని, రెండో భావంలో శని అంటే ఏమవుతుందంటే రెండో భావంలో ముగ్గురు ప్లానెట్స్ రవి, బుధ, శని ఉండడం వల్ల ధనం బాగా రావడానికి అవకాశం ఉంటుందండి. అంటే మీకు రావాల్సిన ధనం ఖచ్చితంగా మీకు ఇచ్చేస్తాడు శని. ఎంత ధనం ఇస్తాడో, ఎలా చేస్తాడో అంతే విధంగానండి మీ కుటుంబంలో కొద్దిగా చికాకులు, మనస్పర్ధలో కోపాలు తెప్పిస్తాడు. అంటే మీ కుటుంబ సభ్యుల మధ్యలో కానీ, మీ ఫ్రెండ్స్ సర్కిల్ మధ్యలో కానీ, అయితే మీ మాట వలన, మీ మాట దురుస్తుతనం కానీ, అయితే మీకు చికాకులు రావడం వల్ల కానీ ఎదుటి వాళ్ళతో మీరు స్నేహ సంబంధాలు తక్కువ ఉంటాయి. అంటే మిమ్మల్ని అపార్థం చేసుకోవడానికి ఒక అవకాశం ఎక్కువ. అంతేకాకుండా భార్యాభర్తల విషయంలో కూడా మీకు మనస్పర్ధలు వస్తాయి. ఇంకా మూడో భావంలో గురుడు ఉన్నాడండి, అంటే దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తూ ఉంటారు, మీ తోబుడును కలుస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే, మీకు ఏ పని కూడా ఇచ్చినా, ఏ పని చేయాలనుకున్నా, చేసినా కూడా దాన్ని మధ్యలో విడిచిపెట్టకుండా చివరి వరకు దాన్ని సక్సెస్ చేయడానికి అవకాశం ఎక్కువ. పైగా శుభకార్యాలు వింటారు, శుభవార్తలు వింటారు. స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయండి, విజయం సాధించి తీరుతారు. మీ తమ్ముడిని, తోబుట్టుల్ని కలిసి కలవడానికి అవకాశాలు ఎక్కువ. ధైర్యం, శౌర్యం మీ తర్వాతే. ఇంకా మనం పంచమస్థానం చూద్దాం. పంచమస్థానాధిపతి కూడా కుజుడు వ్యయస్థానంలో ఉండడం వల్ల, పైగా మీ రాశిలోనే ఉండడం వల్ల యోగమే. పైగా ఫోర్త్ భావానికి కూడా కుజుడు దృష్టి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా ఉండము, లేకపోతే భూములు కొనుగోలు చేసే వాళ్ళకి భూములు కొనుగోలు చేయడము, లేదా సపోజ్ మీరు చాలామంది కూడా గృహాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది, అలాగే మీరు చాలామంది కూడా వాహనాలు కొనుగోలు చేయడానికి ఈ నెలలో, అంటే ఈ శూన్యమాసం అయిపోయిన తర్వాత మాఘమాసంలో కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ఇంకా పంచమస్థానాధిపతి కుజుడు వ్యయస్థానం ఉండడం వలన సంతాన యోగం విషయంలో కొద్దిగా ఇబ్బంది పడతారు. అంటే ఏంటంటే, ప్రస్తుతానికి సంతానం తక్కువ, ప్రస్తుతం వద్దు అనుకుంటారు, లేకపోతే సంతానం ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది కలుగుతుందండి. అంటే ఏంటంటే, వాళ్ళ ద్వారా వీళ్ళకి మనస్పర్ధలు రావడం, మీకు మనస్పర్ధలు రావడం జరుగుతుంది. అంటే వాళ్ళ ఎదుగుదల తక్కువగా ఉంటుంది సంతాన విషయంలో మాత్రమే. ఇంకా ఆరోభవంలో రాహు ఒక్కడు చాలు. ఆరోభవంలో రాహు అండి అనేక రకాలుగా యోగిస్తాడు. భూ సంపద, ధన సంపద, అనేక రకాలుగా అశ్వసంపద, అనేక రకాల సంపదలు మీకు ఇవ్వడానికి అవకాశం ఎక్కువ. ఆరో భావంలో రావు ఉచ్చులో ఉన్నాడు, కాలసర్ప దోషంలో ఉన్నాడు. మీకు ఏం చేసుకోవాలి పూజలు చెప్తాను చివరిలో, అది చేసి సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో రాసే వాళ్ళకి సక్సెస్ అధికంగా ఇస్తాడు. ఖచ్చితంగా కష్టపడతారు అండి, విజయం సాధించి తీరుతారు. అలాగే ఆరో భావంలో రాకుండా వల్ల స్టాంపింగ్ కోసం వెళ్తారు కదా పాస్పోర్ట్ ఆఫీస్కి, ఆ స్టాంపింగ్ అవ్వడము, విదేశాలు వెళ్ళడము, H1B వీసా రావడము, లేకపోతే మీ గ్రీన్ కార్డు హోల్డర్ అవ్వడము, లేదా పర్మనెంట్ రెసిడెన్స్ అవ్వడానికి కూడా అవకాశాలు ఎక్కువ. మీ మేనమామలు చాలా బాగుంటారండి, రాజకీయ నాయకులు శుభ్రంగా బ్రహ్మాండంగా ఉంటారు, పదవులు, నూతన పదవులు రావడానికి అవకాశం ఎక్కువ కొంతమందికి. అలాగే వాళ్ళ ముఖ వర్చస్సు, వాళ్ళ కంఠధ్వని, వాళ్ళు ఉన్నతంగా
గౌరవించబ గౌరవించబడడం అది ఖచ్చితంగా జరగడానికి రాహువే కారణమవుతాడు. అనేక రకాలుగా ఆరో భావంలో రాహు ఇచ్చి తీరుతాడు. మేనమామలు బ్రహ్మాండంగా ఉంటారు. పైగా శత్రువు కూడా మిత్రులడం అవకాశం ఎక్కువ. ఆరో భావం రాహు పర్ఫెక్ట్. మీకంటే కార్యలాభం అంటే ఏ పని చేసినా కూడా కార్యలాభం బ్రహ్మాండంగా ఉంటుంది. సుఖభోగాలు ఆనందంగా ఉండడం సంతోషంగా ఉండడానికి రాహు ఒకటి చాలు. ఏడో భావం చూద్దాం. ఏడో భావానికి కుజదృష్టి శుక్రదృష్టి ఉంది. ఏడో భావాధిపతి కూడా బుధుడు ద్వితీయంలో ఉన్నాడు. అంటే వ్యాపార సంస్థల ద్వారా వ్యాపారం చేయడం ద్వారా ధనము వస్తుంది. ద్వితీయ స్థానంలో ధనుడు ధనము బుధుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వస్తుంది. తర్వాత భార్య వలన భర్తకి, భర్త వలన భార్యకి ధనం రావడం వస్తుంది. అంటే వ్యాపార సంస్థల్లో పార్ట్నర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా అభివృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా సత్వమాధిపతి బాగున్నాడు కాబట్టి వివాహాది శుభకార్యాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ. అంటే వివాహాలు జరుగుతూ ఉంటాయి, అలాగే వివాహ సంబంధాలు కూడా కుదరడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అష్టమ స్థానం చూద్దాం. అష్టమ స్థానానికి చదుదృష్టి, అష్టమానికి రవి బుధుల దృష్టిలో ఉండడం వల్ల సడన్ గెయిన్స్, తలం తలంపుకు వచ్చే ధనం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నీటి ప్రయాణంలో చాలా చాలా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. సో మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు లేకపోతే నీటి మీద ప్రయాణం చేసేటప్పుడు శ్రద్ధ వహించండి. మీ ఆరోగ్యం కూడా జాగ్రత్త వహించాలండి. అయితే డాక్టర్స్ కన్సల్ట్ చేయడము, మెడిసిన్స్ వాడడం తప్పనిసరి. ఎందుకంటే మీ ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కదా, ఖచ్చితంగా ఆరోగ్యాన్ని మంచిగా చూసుకోండి. ఇంకా నైన్త్ భావం, నైన్త్ భావాధిపతి కూడా ఎక్సలెంట్గా ఉన్నాడు కాబట్టి, అంటే ద్వితీయ భావంలో ఉన్నాడు. అంటే భాగ్యం అంటే వ్యాపారాల ద్వారా ధనము, అలాగే గురుదృష్టి కూడా భాగ్యస్థానంగా ఉండడం. చంద్రుడు కూడా 20-21 తారీఖుల్లో మీ సింహరాశిలో రావడం వల్ల గజకేసుల యోగం ఏర్పడడం అంటే గురుదృష్టి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి అద్భుతము. అంటే విద్యా సంస్థలకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు కానీ ఉద్యోగాలు దొరకడం కానీ జరుగుతుంది. అందరూ ఆల్రెడీ అందరూ ఉద్యోగాలు చేసేవాడు అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా మనం బిజినెస్ ఫీల్డ్ మాట్లాడుకుంటాం కాబట్టి విద్యా సంస్థలు కూడా చాలా బాగుంటారు. అంటే సపోజ్ అందరూ పనిచేసే వాళ్ళు టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా మంచి అభివృద్ధి, ఆనందంగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. పైగా మీ గురుదృష్టి వలనే, గురుదృష్టి వలన ఏమవుతుందంటే తీర్థయాత్రలు గురువుగారితో పాటు చేస్తారు, గురువులు సందర్శిస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, లేదా విహారయాత్రలు ధర్మకార్యాలు బ్రహ్మాండంగా చేయడానికి అవకాశాలు ఎక్కువ. ఎక్కడెక్కడ మీరు ఇబ్బంది పడరు. నిరంతరం భాగ్యవృద్ధి, నిరంతర పుత్రవృద్ధి, అంటే నిరంతరం అంటే అంటే ఎక్కువగా మీకు అవకాశం ఉంటాయి. గురుదృష్టి వలన భాగ్యవృద్ధి ఉంటుంది. కింద జన్మలు చేసేటువంటి పుణ్యఫలం దక్కుతుందండి. స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెడుతున్నారు కదా మీరు, 16వ తారీఖు తర్వాత చూడండి బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ఉంటారు, అందులో డౌట్ లేదు గురుదృష్టి వలనే. పైగా 20-21 తారీఖులో కూడా గజకేసరి యోగం ఉంది కాబట్టి మరింత లాభాలు రావడానికి అవకాశాలు మీ లగ్నాల ప్రకారం ఉంటాయి. ఇంకా దశమస్థానం చూద్దాం. దశమస్థానాధిపతి మీకు బ్రహ్మాండంగా ఉంటే దశమస్థానాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. అంటే మీరు చేస్తున్న వ్యాపారాల ద్వారా, మీరు చేస్తున్న ఉద్యోగాల ద్వారా అనేక రకాలుగా అనేక సోర్సెస్గా ధనం రావడానికి అవకాశం ఎక్కువ. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. మీకు ఉన్నటువంటి ఐ సెల్ఫ్ ఐడెంటిటీ ఎక్కువ ఉంటుంది, అది మీకు అదృష్టం. సో నూతనమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తుంటాయండి. భయపడాల్సిన అవసరం లేదు, చక్కగా పర్ఫెక్ట్గా చాలా చాలా బాగుంటారు. కొంతమందికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయి, కొన్ని దూర ప్రాంతాల్లో వాళ్ళు పోస్టింగ్ రావడానికి అవకాశం ఉంది. ఆడవాళ్ళు అంటే లేడీస్ కూడా మంచిగా చదువుకుంటున్నారు, బ్రహ్మాండంగా చూస్తున్నారు కదా, వాళ్ళక్కడ మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు అక్కడ అభివృద్ధికరంగా ఉంటుంది. ఈ విధంగా దశమస్థానం చాలా బాగుందండి. సో ఇంకా లాభస్థానం చూద్దాం. 11వ స్థానానికి రవి చూస్తున్నాడు, శని చూస్తున్నాడు. 11వ స్థానానికి చూద్దాం, లాభస్థానం చూద్దాం. 11వ స్థానానికి రవి శని దృష్టి ఉండడం, రవి గురువుల దృష్టి ఉండడం వల్ల లాభాలు మీ ఎక్కడ జరిపాలా, భాగ్య రాజ్య లాభస్థానాలు కూడా మంచిగా ఉన్నాయి కాబట్టి మీరు కష్టపడండి. ధనుర్రాశి వాళ్ళు ఎంత కష్టపడితే అంత సంపద కలుగుతాయి, మంచి పేరు ప్రఖ్యాతలు రావడానికి అవకాశం ఉంది, ఉంది ధనం బాగా ఉంటుంది. సో మీరు చేస్తున్న వ్యాపారాలు నియమబద్ధంగా ధర్మబద్ధంగా ఉన్న వ్యాపారాలు ఖచ్చితంగా ఆదాయాలు వస్తుతాయి. ఇంకా కుజుడు మీరు రాసేవాడు కూడా కేతు 12వ వస్తున్నాడు. 12వ హౌస్లో కేతు దూర ప్రాంత ప్రయాణాలు చేస్తాడు. కొంతమందికి అనారోగ్య సమస్యలు సృష్టిస్తాడు, కొంతమందికి ఏమో హాస్పిటల్ అవడానికి అవకాశం ఉంటుంది, కొంతమందికి ఏమో విదేశాలు వెళ్ళిపోయి సెటిల్ అయిపోతుంటారు. సో ఏది ఏమైనప్పుడు కూడా కుజుడు మంచివాడికి మాత్రమే ఫలితాలు ఇస్తాడు. కానీ కాలశ్రమ దోషంలో ఉన్నాడు కాబట్టి 12వ భావన ఉన్నాడు కాబట్టి మీ ఆరోగ్య విషయంలో చాలా చాలా జాగ్రత్త వహిస్తే అద్భుతంగా ఉంటుంది. సో ఈ విధంగా మీ ధనుర్రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా పైగా 15వ తారీఖు నుంచి కూడా మీకు తెలుసు కదా, 15వ తారీఖు నుంచి తర్వాత నుంచి కూడా మనకి రవి వల్ల, రవి 15వ తారీఖు తర్వాత 15 నుంచి మీకు మకర రాశి రావడం వల్ల సంక్రాంతి పండుగ బ్రహ్మాండం చేసుకోవడానికి అవకాశం ఉందండి. సో ఇప్పుడండి మనకి ఏంటంటే చాలా కాలం నుంచి కూడా కాలసర్ప దోషం వస్తుంది. అంటే రాహుకేతుల మధ్యలో కాలసర్ప దోషం, కుజుడు కేతుల వలన కాలసర్ప దోషం, అంటే సర్పయోగం సర్పదోషం.
ఈ రెండు కాంబినేషన్స్ వల్లండే ప్రతి రాశి వాళ్ళు చాలా చాలా ఇబ్బంది పడతారండి. ఇప్పుడు మనం చూస్తాం కదా ఆల్మోస్ట్ కరోనా ఎఫెక్ట్, కరోనా కానీ లేకపోతే వేరే వేరే వివిధ విధాలుగా మనకి ఎఫెక్ట్ వస్తుందని చెప్పి మనం చూస్తాం కదా. ఇదే విషయాన్ని నేను 4-6 నెలల క్రితం చెప్పాను నేను, కానీ ఆ వీడియోలు చూడండి. ఈ నవంబర్ తర్వాత డిసెంబర్ తర్వాత ఉంచి కొత్త కొత్త వ్యాధులు ప్రబలడానికి అవకాశం ఉందని ఇప్పుడో చెప్పాను. చెప్పడం వల్ల పెద్ద గ్రేట్ ఏం కాదు. మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే చెప్తున్నాను. రాహు ఫస్ట్ పాయింట్ కుజుడి గురించి చెప్దామండి. కుజకేతువుల కాంబినేషన్ తప్పు. అన్ని రాశుల వారు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు, మకర కుంభ, మీనాలు, ఈ రాశులు అందరూ కూడా 12 రాశుల వాళ్ళు కూడా ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోవాలి. మనం ఏం చేయాలంటే కుజుడికి సంబంధించిన పూజలు, సుబ్రహ్మణ్యసేవ ఆరాధన అంటే మంగళవారం పూట 7 మంగళవారాలు కానీ 9 మంగళవారాలు కానీ సుబ్రహ్మణ్యసేవ ఆరాధన, సుబ్రహ్మణ్యసేవ కళ్యాణం, పాలాభిషేకం, పుట్టలో మాత్రం గుడ్లో వేయడం వేయకూడదు, దోషం. సో ఇవన్నీ మనం చేసుకుంటూ ఉంటే సుబ్రహ్మణ్యసేవ ఆరాధన వల్ల సకల దోషాలు, సర్పదోషాలు హరిస్తాయండి, మనకి ఖచ్చితంగా మనం బాగుంటాం. ఇంకా ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా శని ప్రభావం వల్ల చాలామందికి ఉంది, అది ఆల్రెడీ చెప్పాను, ఇంకొకసారి చెప్పాను. శని వల్ల ఏమవుతుందంటే వెంకటేశ్వర స్వామి పూజలు చేసుకున్నా, ఆంజనేయ స్వామి పూజలు చేసుకున్నా శనిదోషం చాలా చాలా వరకు పరిహారం అవుతుందండి. మనకి శనిదోషం సర్పదోషం ఎలాగో శనిదోషం కూడా ఉంటుంది శని వల్ల. సో మనకి శని మంచి చేయాలంటే ఆంజనేయ స్వామిని వదలకూడదు, వెంకటేశ్వరం వదలకూడదు, వీళ్ళందరూ అయిపోయిన తర్వాత శివాభిషేకం కూడా అసలు వదలకూడదు. శివాభిషేకం చేయందే ఏదీ ఫలితం రాదు. ఇప్పుడు మనం రాహుకేతువు గురించి చెప్దామండి. ఈ అన్ని రాశుల వారు కూడా రాహుకేతువులు కూడా సర్పదోషంలో ఉండిపోయారు. సో అంటే ఏంటంటే అపసవ్య కాల సర్పదోషం కదా, ప్లానెట్స్ ఉండిపోవడం వల్ల మనకి ఇబ్బంది. సో దానివల్ల ఏంటంటే అనారోగ్య సమస్యలు ఏర్పడుతుంటాయి. మనం ఏం చేయాలంటే మంగళవారం పూట 3-4 గంటల మధ్యలో, ఇంత ముందు కూడా చెప్పాను, ఎవరైతే రాహుకాల పూజ చేస్తారో వాళ్ళకి మనకి గుడికి వెళ్ళక్కల్లా, మన గుడి దగ్గర డబ్బులు కట్టేసినా చాలు. అంటే నిమ్మకాయలు కోసి అవి పిండేసిన డిప్పలు వెనక్కి తిప్పి, మీకు అందరికీ తెలుసు నూనె పోసి ఒత్తులు వెలిగించి అమ్మవారికి పూజ చేస్తారు కదండి, అష్టోత్తరం చేస్తారు, అద్భుతం. కనకదుర్గమ్మ వారు అవ్వచ్చు, దుర్గాదేవి ఎవరైనా అవ్వచ్చు, గ్రామ దేవత వాళ్ళు అక్కడ చేయిస్తే మాత్రం చాలా బాగుండాలండి. ఎవరైతే ఈ 9 మంగళవారాలు చేయించుకుంటారో, సర్పదోషం కోసం చేయించుకుంటారో, అనేక రకాలుగా శుభము, సౌఖ్యము, లాభము కలుగుతాయి. ముఖ్యంగా కుజుడు చేయించుకోవడం వాళ్ళంటే పెళ్ళిళ్ళు అవుతాయి, పెళ్లి కనుడి పెళ్ళిళ్ళు అవుతాయి, పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుడతారు, సౌఖ్యం పెరుగుతుంది, భార్య భర్తల మధ్య విషయంలో గొడవలు వస్తుంటాయి, అవన్నీ సమస్య పోతాయి. అనేక రకాలుగా అండి అభివృద్ధి కలుగుతుంది. భూములు కొనుగోలు చేసే వాళ్ళు, భూములు చాలామంది కొనుగోలు చేయలేరు, వాళ్ళు కొనుగోలు చేస్తారు. అంటే అనేక రకాలుగా కుజుడిచ్చే సౌఖ్యాన్ని బ్రహ్మాండంగా చూడబోతున్నారు. అందుకనే కుజ కళ్యాణము, శుభోత్సవం కళ్యాణం చేయించుకోండి అని అదే రాహుకేతువులు కళ్యాణం పూజ చేయించుకుంటాం. సో ఈ విధంగా రాహుకేతువులకి అంటే అమ్మవారికి, కుజుడికి, ఎవరైతే ఈ కొన్ని 2 నెలల పాటు ఫిబ్రవరి మార్చి వరకు కూడా ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళకండి, అంటే ఏ రాశి వాళ్ళు అన్ని రాశి వాళ్ళకి చేయించుకుంటారో ఆ పర్టికులర్ పర్సన్స్కి మాత్రం, వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం అందరు కూడా అమ్మవారు, సుబ్రహ్మణ్యుడు ఖచ్చితంగా కాపాడుతారు. సో ఈ విధంగా మీ అందరికీ చాలా బాగుండాలని, ఎప్పుడు కూడా ఆనందంగా, ఐశ్వర్యంగా, సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండాలని ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.